ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించినప్పటికీ కొన్ని కార్పొరేట్ కళాశాలలు మాత్రం విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఫీజుల పేరుతో జాప్యం చేస్తున్నారు. ఫలితంగా వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ యాజమాన్యం తమకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్స్ ఇచ్చే సమయంలో పెండింగ్ ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడితే సదరు కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ మీడియా ద్వారా హెచ్చరించినప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేయడంలో కర్నూలు జిల్లా కోసిగి నారాయణ కాలేజ్ యాజమాన్యం ముందుందని అర్థమవుతుందని విద్యార్థులు ఇంటర్మీడియట్ కోర్సులు ఆధారంగా నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్లేందుకు తాము గత 10 రోజుల నుంచి తమ కాలేజీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని 2-3 రోజులే టైం కాలేజీ యాజమాన్యాన్ని బతిమలాడినా 10,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని లేకపోతే లేదని కరాఖండిగా చెబుతున్నారని విద్యార్థులు మీడియా ముందు వాపోయారు. తాము కాలేజీకి అడ్మిషన్ కు వచ్చినప్పుడు ఫీజు తక్కువని చెప్పి ఈ రోజు ఏకంగా 10,000 అడగడం ఏంటని వాపోయారు. కరోనా కారణంగా తమ కుటుంబాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని టైం ఇస్తే నిదానంగా డబ్బులు చెల్లిస్తామని నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ కు వెళతామని తమ సర్టిఫికెట్లు ఇవ్వండి సార్ అని బతిమలాడినా కనికరించలేకపోతున్నారని వాపోయారు. ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ 15వ తేదీ లోపు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ నారాయణ కాలేజ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయంపై నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ను వివరణ కోరగా ఫీజులు చెల్లిస్తే ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇస్తామని, సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ఫీజులు ఎలా ఇస్తారని, మొదటి నుంచి ఇప్పటి వరకు ఫీజులు చెల్లించలేదన్నారు. సార్ ఇప్పటికైనా చెప్పిన స్టాఫ్ చెప్పింది మాకు 3 తెలుసు సార్. ఇప్పుడు మీరు 10,000 ఇద్దరు సార్లు సార్ కాడేశారు నారాయణ కాలేజ్ సార్. ఇక్కడ మేము అడ్మిషన్ చేసేటప్పుడు ఫస్ట్ 3,000 అని చెప్పినారు సార్. మరి ఇప్పుడు ఉండి అమ్మ ఓడి పడిన తర్వాత 15,000 కట్టింది అని చెప్పి సార్ పర్ ఇయర్ పిఎస్ కలిపి 10,000 అవుతుంది. సో అది ఆ ఫీజు కట్టబట్టి నారాయణ కాలేజ్ సార్. ఇక్కడ మేము అడ్మిషన్ చేసేటప్పుడు ఫస్ట్ 3,000 అని చెప్పినారు సార్. మరి ఇప్పుడు ఉండి అమ్మ ఓడి పడిన తర్వాత 15,000 కట్టిందని చెప్తున్నారు సార్. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇప్పుడు వచ్చింది కదా సార్. ఇప్పుడు ఈ స్తోమత కూడా లేదు సార్ 10,000 కట్టాలని. ఫస్ట్ బిల్ అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు 3,000 చెప్పారు. మరి ఇప్పుడు 10,000 అంటే అది ఎటువంటి నిర్ణయమో వాళ్ళకి స్టాఫ్ కూడా మాకు వచ్చి చెప్పింది సార్. 3,000 అని ఇంటికి వచ్చి 3,000 అని చెప్పింది సార్. మరి ఇప్పుడు వీళ్ళు ఉండి 10,000 అంటున్నారు. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయమో ఎవరికి తెలుసు. పోయి స్టాఫ్ని అడిగితే కూడా వాళ్ళు ఉండి ఏమంటున్నారు, మేము చెప్పింది 3,000 అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ యాజమాన్యం వచ్చేసి 10,000 కట్టాలంటున్నారు. మరి ఈ విధంగా ఆలోచిస్తే మరి రిపోర్ట్లు కూడా ఇచ్చినారు ఏమని. 15వ తారీఖు లోపల అక్టోబర్ 15వ తారీఖు లోపల మార్క్ లిస్ట్ తీసి ఇచ్చేసామని చెప్తున్నారు. మరి ఇప్పుడు చూస్తే వీళ్ళు ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి అది అంటున్నారు కదా సార్. ఈ విషయాన్ని పై అధికారులు తీసుకోవాలని మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు టీసీ మరియు మార్క్ లిస్ట్ ఎందుకో మాకు అవసరం అంటే మనం ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి అదేవిధంగా ఎంసెట్ ఏపీఆర్టీసీ కౌన్సిలింగ్ పడినా సార్. దానికోసం ఇప్పుడు అడుగుతున్నాం సార్. అదే ఆర్గ్యూ ఇప్పుడు చేయడానికి ఇప్పుడు అయితే వీళ్ళు ఉండి ఏం 10,000 కట్టాలి అని ఇట్లా ఆర్గ్యూ చేస్తున్నాం సార్. ఈ విధంగా పై అధికారులు తీసుకోవాలని మనం ఇచ్చేస్తున్నాం. 23 నుంచి 27 సార్, 27 లాస్ట్ డేట్ సార్. మాకు రేపు వెళ్ళాలి సార్. అందుకోసం ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఈరోజు కావాలని మేము అందరూ విద్యార్థుల తరఫు మేము అడుగుతున్నాం సార్. 10,000 ఉంది సార్ పర్ ఇయర్. పిఎస్ కలిపి 10,000 అవుతుంది. సో అది ఆ ఫీజు కట్టబట్టి వాళ్ళు మేము 3,000 కట్టాము అలా అంటున్నారు. అంటే యాక్చువల్గా ఫస్ట్ మేము స్కాలర్షిప్ మీకు స్కాలర్షిప్ అమౌంట్ ఎంతైతే పడుతుందో అంత కట్టండి అని చెప్పినాము. ఇంకా స్కాలర్షిప్ మీరు ఇక్కడ పరిస్థితులు బట్టి పేద విద్యార్థులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని మీరు ముందే కట్టడానికి వీలు కాకపోయినా మీకు ఎప్పుడైతే స్కాలర్షిప్ అమౌంట్ పడినప్పుడే కట్టండి అని ఇంతవరకు ఉన్నాం సార్. వాళ్ళతో ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా విద్యార్థుల్ని ప్రెజర్ చేయకుండా వాళ్ళకి వీలైనప్పుడల్లా కట్టమని చెప్పినాము. వాళ్ళు ఇప్పుడు మీకు మేము అంత కట్టలేము, 3,000 రూపీస్ అయితే కట్టగలమని చెప్తున్నారు. అది సార్ టీసీలు మనము వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ చేయలేము. అప్పుడు కూడా టికెట్లు అవి ఇవ్వాల్సిందే చేయాలి కాబట్టి మానవత దృక్పథంతో వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళ క్లాస్లో కడతామని చెప్పినారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం మనకి ఎంతవరకు సమంజసం సార్.